ब्रह्मासि जगद्ब्रह्मा ससर्ज प्रथमेहनि वत्सरादौ वसन्तादौ रविरादींस्तथैव च। ఉగాది పరమ ఆనందాన్ని కలిగించేటటువంటి పండుగ. కారణం ఒకటే, పరమేశ్వరుడైనటువంటి శ్రీ మహావిష్ణు ఆజ్ఞకి అనుగుణంగా ఏ రోజున సంవత్సర ఆదిని ప్రారంభిస్తే ప్రజలందరూ సుఖంగా ఉంటారా అని గమనించిన ఆ విష్ణువు బ్రహ్మకి ఆజ్ఞ చేశాడు, మంచి రోజున సృష్టి చేయవయ్యా ఉగాదిని అని. ఆయన ఆలోచించి 60 సంవత్సరాలు వస్తే 60 సంవత్సరాల్లోనూ మొదటిదైనటువంటి ప్రభవలో సృష్టి చేద్దాం, ఆ ప్రభమనామ సంవత్సరంలో కూడా ఉండే 2 అయనాల్లో ఉత్తరాయణంలో సృష్టి చేద్దాం, ఉత్తరాయణంలో కూడా మొదటిదైనటువంటి వసంత ఋతువులో సృష్టి చేద్దాం, వసంత ఋతువులో కూడా వచ్చే మొదటిదైన చైత్రమాసంలో సృష్టి చేద్దాం, చైత్రమాసంలో కూడా ఉండేటటువంటి శుద్ధపక్షంలో సృష్టి చేద్దాం, శుద్ధపక్షంలో కూడా ఉండే మొదటిదైన పాడ్యమి నాడు సృష్టిని ప్రారంభిద్దాం, పాడ్యమిలో కూడా ఉండే పగలు రాత్రి అనే ఆ రెంటిలో పగటిలో సృష్టి చేద్దాం, పగలు అనేటటువంటి దాంట్లో కూడా మొదటి 15 ముహూర్తాల్లో మొట్టమొదటిదైన బ్రాహ్మీ ముహూర్తంలో సృష్టి చేద్దాం, బ్రాహ్మీ ముహూర్తంలో కూడా ప్రథమ ప్రాణాయామాన్ని పరమేశ్వరుడు స్వీకరించేటటువంటి ఆ కాలంలో సృష్టి చేద్దాం, సృష్టి స్థితి లయాలనేటటువంటి ముటిలోనూ మొదటిదైన సృష్టి అనే పనిని ఇన్ని మొదటితనాలు కలిగిన దాంట్లో సృష్టి చేద్దామని బ్రహ్మ విష్ణు ఆజ్ఞకి అనుగుణంగా చేస్తే అన్నిటిలోనూ మొదటితనం కలిగేలాగా సంవత్సరాల్లో మొదటిదైన ప్రభవ, ప్రభవలో ఉండే అయనాల్లో మొదటిదైన ఉత్తరాయణం, ఉత్తరాయణంలో ఉండేటటువంటి ఋతువుల్లో మొదటిదైన వసంతం, వసంతంలో మొదటిదైనటువంటి చైత్రం, చైత్రంలో మొదటిదైనటువంటి శుద్ధపక్షం, శుద్ధపక్షంలో మొదటిదైనటువంటి పాడ్యమి, పాడ్యమిలో కూడా మొదటిదైన పగలు, పగలులో మొదటిదైన బ్రాహ్మీ ముహూర్తం, దాంట్లో ఉండే ప్రథమ ప్రాణాయామ కాలంలో సృష్టి స్థితి లయాలన్నిటిలో ఆమూటిలో కూడా మొదటిదైన సృష్టిని బ్రహ్మ చేపడితే అయింది ఇంత ఉగాది. ఇంత ఆలోచించి ప్రణాళికతో మనందరం సుఖంగా ఉండాలని పరమేశ్వరుడు సృష్టి చేశాడు. అంతేకాదు, ప్రతి సంవత్సరం ఆయన మనని ఏలేటటువంటి వాళ్ళని అందరినీ మారుస్తూ ఉంటాడు తమ తమ ప్రదేశాల నుండి. ఈ వారం రాజుగా, అంటే ఈ సంవత్సరం రాజుగా ఎవరిని ఉంచాలి అని ఒకరిని నియమిస్తాడు, ఈ సంవత్సరం మంత్రిగా ఎవరుండాలి అని ఒకరిని నియమిస్తాడు, ఈ సంవత్సరం సస్యాలకి అధిపతి అంటే పంటలకి అధిపతిగా ఎవరిని ఉంచాలి, ఈ సంవత్సరం మేఘాలకి అధిపతిగా ఎవరిని ఉంచాలి, ఈ సంవత్సరం సైన్య అధిపతిగా ఎవరిని ఉంచాలి అని నవనాయకుల్ని అంటే తొమ్మండుగురితో ఒక మంత్రి మండలిని ఏర్పాటు చేస్తాడు శ్రీ మహావిష్ణువు ఈ రోజున. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ సంవత్సరం రాజెవరు అని ఆలోచించి ఆ రాజరికాన్ని చేసేటటువంటి రాజుగా ఉన్న గ్రహం ఏ లక్షణాలు కలిగిన వాడో గమనించుకుని ఇలా రాజరికం ఉండబోతుందన్నమాట అని అర్థం చేసుకోవాలి. అందుకే పంచాంగాన్ని వినాలి. అలాగే మంత్రి ఎవరు, ఆ మంత్రికి ఏ లక్షణాలు ఉన్నాయి, మంత్రి మంత్రాన్ని అంటే ఆలోచనని రాజుకు చెప్తాడు కాబట్టి ఆ మంత్రి ఎలాంటి ఆలోచనని రాజుకు చెప్తాడో గ్రహించుకుని గమనించుకుని సంవత్సరం అంతా జాగ్రత్త పడాలి. అలాగే మేఘాలకి అధిపతి అయినటువంటి వాడు వర్షానికి సంబంధించిన పంటకి సంబంధించిన జ్ఞానం కలిగిన వాడేనా అని ఆలోచించుకుని అలాంటి వాడైనట్టయితే భూములు చక్కగా పండుతాయని, అలాంటి వాడు కానిపక్షంలో భూములన్నీ బీడుపడిపోతాయని, ధాన్యపు ఆదాయం దిగుబడి తగ్గుతుందని గమనించుకోగలగాలి. సైన్యానికి అధిపతి అయినటువంటి వాడు దూకుడుతనం కలిగిన వాడైతే యుద్ధం వస్తుందని, సైన్యాధిపతి నిదానంగా ఉండేటటువంటి వాడైతే యుద్ధం వచ్చినా కూడా ఏమాత్రం ముందుకు వెళ్ళడని, సైన్యాధిపతి బుద్ధిమంతుడైనట్టయితే యుద్ధం వస్తే దూకుతాడని లేని పక్షంలో మౌనంగా ఉంటాడని, ఇలా పంచాంగంలోని నవ నాయకుల విధానాన్ని బట్టి ప్రతి వ్యక్తి అర్థం చేసుకోగలగాలి. మరో విశేషం కూడా ఉంది ఇక్కడ,
ఏ ఉగాది వచ్చిందో ఆ రోజున పంచభూతాలు తమ తమ కొత్తదనాన్ని కలిగి ఉంటాయి. పంచభూతాలు అంటే పృథివీ, అపు, తేజో, వాయు, ఆకాశాలు అని అర్థం. నేల ఆకాశం నుంచి వచ్చేటటువంటి సూర్య కిరణాన్ని బాగా లోపలికి పంపించుకోగలిగిన శక్తి ఉండి లోపల బొగ్గుని, బంగారాన్ని, రత్నాన్ని, మాణిక్యాలని, ఇంకా ఏవైనా భూమిలో ఉండేటటువంటి ఆ నిధులని బాగా పెద్దగా చేయగలిగిన శక్తిమంతం అవుతుంది భూమి. అపు, ఏ నీళ్లున్నాయో అవి భూమి లోపల ఉండేటటువంటి జలని పై పైకి వచ్చేలా చేసి చెప్పలేనంతటి ఎండ కాస్తున్నప్పటికీ కూడా ఎండాకాలంలో చెట్లకి నీళ్ళని అందించుతూ చక్కగా అవన్నీ కూడా చిగుళ్ళు వచ్చేలా, పుష్పాలు వచ్చేలా, ఫలాలు కలిగేలా ఏర్పాటు చేస్తుంది ఆ సూర్య కిరణం. మూడవది తేజస్సు. సూర్యుని యొక్క ప్రకాశం ఎంత ఉండాలో అంతగానే ఉంచుతూ జాగ్రత్త చేస్తూ ఉంటాడు శ్రీమన్నారాయణుడు తేజోభూతం సూర్యుని ద్వారా. నాలుగవది వాయువు. చైత్రమాసంలో వర్ష బాగా ఎండ ఉన్నప్పటికీ కూడా సాయంకాలం అయ్యేసరికి వెంటనే చల్లబడిపోతుంది ప్రకృతి మొత్తం. ఇటు వేడిమి, అటు చల్లదనం, రెండు కలిపినటువంటి విధం మనకి ఉగాది కాలం నుండి కనిపించడానికి కారణం లోకంలో ప్రతి వ్యక్తి పూర్తిగా బాధలతోనే ఉండకూడదు, పూర్తిగా సౌఖ్యాలతోనే నిండిపోకూడదు. సుఖదుఖ సమ్మిశ్రంగా జీవితం గడుస్తుంది, అలా గడిచినప్పుడే అది జీవితం అవుతుందని తెలియచేస్తూ అలాంటి రెండు విధాలైన వాతావరణాల కలయికతో ఉగాది ప్రవేశిస్తుంది. పృథివీ, అపు, తేజో, వాయు, ఆకాశం ఐదవది. రాహు కేతు సంచారం ఎలా ఉందో, పిడుగులు పడేటటువంటి అవకాశం ఉందో ఆ యథార్థాన్ని కూడా పంచాంగం మనకి తెలియచేస్తుంది. అందుకే ఈ రోజున ఖచ్చితంగా పంచాంగాన్ని ప్రతి వ్యక్తి విని తీరాలి. మరింకొక్క మాట, ఉగాది నాడు చెప్పేటటువంటి పంచాంగ శ్రావణంలో అంటే పంచాంగాన్ని వినిపించడంలో, శ్రవణం అంటే వినడం, శ్రావణం అంటే వినిపించడం, ఆ వినిపించడంలో ఏ రోజు చంద్రగ్రహణం వస్తుందో, ఏ రోజు సూర్యగ్రహణం వస్తుందో ఆ విశేషాలు కూడా కనిపిస్తాయి. చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం ఉన్నటువంటి రోజున మనకి ఇష్టమైనటువంటి దైవానికి సంబంధించిన మంత్రాన్ని ఆ గ్రహణ కాలంలో కానీ మననాన్ని చేసినట్టయితే ఒక్కసారి మంత్రాన్ని జపిస్తే 10 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది గ్రహణ కాలంలో చేసిన జపం. అంతేకాదు మనకి ఏ గ్రహం వ్యతిరేకంగా ఉందో, అనుకూలం కాని ఫలితాన్ని ఇవ్వబోతుందో తెలుసుకుని ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానాన్ని కానీ ఇచ్చినట్టయితే నాకు ఈ వ్యక్తి భయపడ్డాడనేటటువంటి యథార్థాన్ని గ్రహించిన ఆ గ్రహానికి అధీశుడు ఎవరైతే ఉంటారో, గ్రహ నాయకుడు ఎవరైతే ఉంటారో, ఆయన ఆనందపడి కష్టాన్ని విపరీతంగా పెట్టేటటువంటి దృష్టితో చూడడు, శాంతి పడతాడు, మనకి కష్టాన్ని తేలికగా తొలగేలా చేస్తాడు. చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ వచ్చినటువంటి రోజున గ్రహణ జపాన్ని చేయడం అత్యవసరం, అత్యవసరం, అత్యవసరం గుర్తుంచుకోవాలి. ఎలా చేయాలి? గ్రహణం రాబోతోంది అన్నప్పుడు గ్రహణానికి ముందే సంపూర్ణంగా తలమీదుగా స్నానాన్ని చేయాలి. గ్రహణ ప్రారంభం దగ్గర జపాన్ని ప్రారంభించి గ్రహణం అయ్యేంత వరకు చేసి గ్రహణం మొత్తం అంతా అయిపోయిన తర్వాత తిరిగి స్నానాన్ని చేసి ముగించుకోవాలి. ఎంత గొప్ప ఆచారాన్ని ఏర్పాటు చేశారో ప్రాచీనులు, ఓ యథార్థాన్ని గమనించాలి. ఇక జీవితంలో షడ్రుచుల గురించి తెలియచేస్తుంది అమోఘంగా ఉగాది. ఉగాది అనగానే పచ్చడి గుర్తొస్తుంది. మధుర ఆమ్ల కటు కషాయ లవణ తిక్త భేదాత్. మధురం అంటే తీపి, తీపి కోసం చెరకు ముక్కని తెచ్చుకోవాలి. ఆమ్ల, ఆమ్ల అంటే పులుపు, దానికోసం కొత్తగా అప్పుడే చింత చెట్టు నుంచి వచ్చిన చింతపండుని తీసుకోవాలి. ఇందాక చెరకు ముక్క కూడా కొత్తగా వచ్చిన చెరకు పంట యొక్క చెరకు ముక్కని తీసుకుని, అలాగే చింత చెట్టు నుంచి వచ్చినటువంటి కొత్తగా వచ్చిన పంట అయినటువంటి చింత పండుని తీసుకుని, కటు కారంగా ఉండేందుకు ఏ మిరియపు గింజ ఉందో, కొత్తగా పంట వస్తుందో ఆ మిరియపు గింజని దంచి ఆ పొడిని చేసుకుని, కషాయ ఒగరుగా ఉండేందుకని
ఏ మామిడి పండు వస్తుందో, మామిడికాయ వస్తుందో, ఆ మామిడికాయ ముక్కని దీనికి చేర్చి, అది కూడా కొత్త పంటే, ఈ మామిడికాయ ముక్కని ఒగరుతనం కోసం చేర్చుకుని, కటు కషాయ లవణ, సముద్రం నుంచి వచ్చినటువంటి కొత్తదైన పంట అయిన ఏ ఉప్పుందో ఆ ఉప్పు రాతిని కొద్దిగా దాంట్లో చేర్చి దంచి కలిపి, తిక్త భేదాత్, తిక్తం అంటే చేదుతనం కాబట్టి ఏ చెట్టుకున్నటువంటి వేప పూత ఉందో ఆ వేప పూతని తీసుకుని దాన్ని కూడా దంచి దీనికి కలిపి, ఈ మొత్తం అంతటినీ కలిపి ఒక పచ్చడిగా చేసి, ఆ పచ్చడిని అందరికీ ప్రథముడైనటువంటి ఇంట్లో ఉండే పరమేశ్వరుడు ఏ దేవమందిరంలో మన ఇంట్లో ఉండే మందిరం దగ్గర ఉంటాడో ఆ మందిరంలో ఉండేటటువంటి దైవానికి నివేదన చేసి, ఇంటికి సంబంధించిన యజమానురాలు అంటే గృహిణి ఎవరైతే ఉందో ఆమె అందరికీ కూడా ప్రసాదంగా పెట్టాలి. గృహిణీ గృహముచ్యతే, ఇంట్లో ఉండేటటువంటి అందరికంటే గొప్ప ఎవరు అంటే యజమానుడు కాదు, గృహిణి, యజమానురాలు గొప్పది అని. గడప వీటిలో యజమాని గొప్పవాడు, గడపకి లోపలి భాగంలో గృహిణి గొప్పది. కాబట్టి ఉగాది నాడు ఎవరు మొట్టమొదటగా ఈ పచ్చడిని పెట్టాలి అని అంటే గృహిణి మాత్రమే, ఇంటికి యజమానురాలు, ఇల్లు ఆలు ఇల్లాలు ఎవరున్నారో ఆవిడ ఇవ్వాలి తప్ప యజమాని కానీ లేదా అర్చకుడు కానీ పురోహితుడు కానీ మరొకరు కానీ కాదు. ఆ శక్తి, ఆ అవకాశం, ఆ అర్హత, ఆ అధికారం గృహిణికి మాత్రమే ఉంటుంది ఉగాది రోజున. ఇలా ఆరు విధాలైనటువంటి రుచులు కలిపిన పచ్చడిని స్వీకరించడంలో రెండు విశేషాలున్నాయి. ఓ వ్యక్తి జీవితంలో కష్టం వస్తుంది, జీవితంలో నష్టం వస్తుంది, జీవితంలో ఒక్కొక్కసారి కష్టంలాంటి సుఖం వస్తుంది, సుఖంలాంటి కష్టం వస్తుంది, ఒక్కొక్కసారి మోసపోవడం జరుగుతుంది, ఒక్కొక్కసారి మోసపుచ్చడం జరుగుతూ ఉంటుంది, అనేక విధాలుగా జీవితం విడుతూ ఉంటుంది. ఇందాక అనుకున్నట్టుగా తీపిదనం, పులుపుతనం, కారపుతనం, ఉప్పుతనం, చేదుతనం, ఒగరుతనం ఎలా అయితే ఉన్నాయో ఇన్ని విధాలైనటువంటి పద్ధతులుగా జీవితం నడుస్తుంది. కాబట్టి దుఃఖపడకు, ప్రతి రుచికి ఎలా నువ్వు అలవాటు పడ్డావో అన్నీ కలిపిన ఉగాది పచ్చడిని తిని అలా అన్నీ వచ్చినటువంటి ఆ సమస్యలని జాగ్రత్తగా నీకే వచ్చాయి కాబట్టి వాటిని అన్నిటినీ అనుభవించవలసి ఉంటుందని పరోక్షంగా మనకి ఉపదేశిస్తుంది ఈ ఉగాది పచ్చడి. ఈ రోజున ఏం చేయాలి? కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్య శాలిని, దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషా, గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తా సుఖినో భవంతు. సరైనటువంటి కాలంలో అన్ని చోట్ల వర్షం పడేలా చేయవయ్యా శ్రీ మహావిష్ణు. భూమి నిండుగా చక్కని పంట కనిపిస్తూ ఎక్కడ చూసినా ఆకుపచ్చగా ఉండేలా చేయవయ్యా మహావిష్ణు. దేశంలో ఏ విధమైన ఉపద్రవాలు లేకుండా చేయవయ్యా ఓ శ్రీ మహావిష్ణు. అలాగే అందరికీ యజ్ఞాలని, యాగాలని, ఇతరమైనటువంటి కర్తవ్యాలని, వ్రతాలని, పూజలని, నోములని చేయించేటటువంటి బ్రాహ్మణులు ఎవరున్నారో వాళ్ళు ఏ విధమైన భయము లేకుండా అందరూ సుఖంగా ఉండేందుకు చేసే పూజా పురస్కారాలని చక్కగా చేయించే విధానాన్ని ఏర్పాటు చేయి. అన్నిటికీ మించి గోవులకి కష్టం లేకుండా చేయి. లోకంలో ఉండే ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేలా చేయి. మళ్ళీ పై సంవత్సరం మేమందరం ఆనందపూర్వక కృతజ్ఞతలని నీకు సమర్పిస్తూ ఉండేలా చేయవలసిందని ఇలాంటి అమోఘమైన శుభాకాంక్షలతో ప్రార్థించాలి పరమేశ్వరుణ్ణి. అలా చేసినట్టయితే నిజమైనటువంటి ఉగాది అవుతుంది అని మనం గ్రహించుకోగలగాలి. కాబట్టి ఉగాది నాడు ఖచ్చితంగా తలంటు స్నానాన్ని చేయాలి, దైవ పూజని చేయాలి. ఎవరు ఎన్ని సంవత్సరాల వయసు వాళ్ళో అన్ని నిమిషాల పాటు పూజని చేయాలి. ఆ ఇంటి గృహిణి పెట్టినటువంటి ఉగాది పచ్చడిని తినాలి. అదిగో సాయంకాలం లేదా పగలు లేదా ఉదయకాలంలో ఎప్పుడు పంచాంగ శ్రావణం వినిపిస్తూ ఉంటుందో అక్కడికి వెళ్ళి పంచాంగాన్ని వినాలి. ఎవరెవరికి సంబంధించిన విధానాలు ఏ విధంగా ఉందో ఈ సంవత్సరం ఆ జీవిత విశేషాలని వినాలి. అందరికీ శుభాకాంక్షల్ని తెలుపుకోవాలి. పెద్దలకి పాదాభివందనాన్ని చేయాలి, ఆశీర్వచనాన్ని పొందాలి. ఈ సంవత్సరాది మన్మథ సంవత్సరాది అందరికీ ఆనందాన్ని నింపాలని, దుఃఖాలని తొలగించాలని మనఃపూర్వకంగా కోరుకుందాం. స్వస్తి.